గొప్పగా దీపాలు పెట్టించి లౌకిక దీపాలుగా కాకుండా పరంజ్యోతి స్వరూపంగా ఆ దీపంలోకి పరబ్రహ్మమును ఆవాహన చేసి నమస్కరించేటటువంటి ఉత్తమమైన జీవన విధానం కలిగినటువంటి దేశం ఈ దేశం. అలాగే ఇప్పుడు ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి దాంపత్యాష్టమి అంటారు. దాంపత్యమనేటటువంటిది ఎంతో గొప్పది. ఎక్కడో ఆ పిల్ల పుడుతుంది, ఎక్కడో ఈయన పుడతాడు. పెద్దవాళ్ళైన తరువాత ఇద్దరూ కలిసి సంసార రథాన్ని నడుపుతారు. ఒక రథానికి రెండు చక్రములు ఎంత ప్రధానమో, నా తంత్రి వజ్రతే వీణ నా చక్రో వర్తతే రథ అంటుంది సీతాదేవి రామాయణంలో. బండి చక్రములు రెండూ సమానముగా ఎలా వెడతాయో, వీణ తీగ పెనగి పెనగి మోగి వీణకి కీర్తి తెచ్చినట్టు, ఎక్కడో ఆకాశంలో పడినటువంటి వర్షబిందువు చేత భూమి మీద ఉన్నటువంటి విత్తనం మొలకెత్తి మహావృక్షమైనట్టు, ఎక్కడో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరూ వివాహ సంబంధంలో కలుసుకొని కష్టసుఖాలను అనుభవించి ధర్మార్థములను ఆ కామమును అర్థము కామము అన్న రెండు పురుషార్థాలని ధర్మంతో ముడివేసుకుని ఆమె ధర్మపత్ని అయి పురుషుడు తరించడానికి కారణమవుతోంది. ఆమె పక్కన కూర్చున్నది కాబట్టి పురుషుడు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అధికారం పొందుతున్నాడు. ఆమె ద్వారా పొందిన సంతానము ధార్మిక సంతానమవుతోంది. తను శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా ఉత్తర క్రియలు చేసి తనను తరింపచేయడానికి అర్హత కలిగిన సంతానమును పొందగలుగుతున్నాడు. అంటే తాను ఇక్కడ కామమును అనుభవించి అర్థమును అనుభవించి ఈ భోగములు భోగములా అనేటటువంటి వైరాగ్యమును పొందడానికి యోగ్యమైనటువంటి సమస్తమైన సాధన గృహస్థాశ్రమంలో నడుస్తుంది. అటువంటి గృహస్థాశ్రమానికి అంతటికీ కూడా పట్టుకొమ్మ దాంపత్య జీవనం. ఆ దాంపత్యంలో ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ అవి విడిపోయేటంత దూరం వెళ్ళకూడదు. అందుకే మీరు ఈ దేశ వాంగ్మయాన్ని పరిశీలిస్తే శ్రీరామాయణ కావ్యంలో ఎంత దోషం చేసినట్టుగా అనిపించినా అహల్యని ఉద్ధరించుకొని తపస్సు చేయించి స్వీకరించాడు తప్ప భార్యని విడిచిపెట్టడం భర్తకి, భర్తను విడిచిపెట్టడం భార్యకి తెలియని దేశం ఏమైనా ఉంటే భారతదేశం ఒక్కటే. అంత గొప్ప దేశం. దాంపత్యం అంటే మనుష్యులు ఇద్దరు కానీ మనసులు ఒక్కటిగా బ్రతికినటువంటి దేశం. స్వామి హనుమ సుందరకాండలో శిశుపా వృక్షం మీద కూర్చుని సీతమ్మ వంక చూసి అంటారు, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అంటారు. ఇద్దరూ శారీరకంగా విడివిడిగా ఉండి రెండుగా కనపడతారేమో, కానీ ఆమె మనసు ఆయన దగ్గర, ఆయన మనసు ఆమె దగ్గర ఉండి ఇద్దరు ఒకటిగా బతుకుతారు. అందుకే ఆర్ష సంప్రదాయంలో కనీసం దంపతుల మధ్యలోంచి కూడా నడవరు. అంత గొప్పది ఆ దాంపత్యం. ఆ తల్లిదండ్రుల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. లోకంలో ఏది ఉన్నా లేకపోయినా అమ్మ నాన్న ఉంటే చాలు, మనందరికీ తల్లిదండ్రులై పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయి ఉన్నారు. ప్రతి ఇంట కూడా దంపతులు సంతోషంగా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని, తమకు ఏది ఉన్నదో దానితో పరమ సంతోషంగా తృప్తిగా జీవించగలగాలని, ఉత్తమ సంతానాన్ని పొందాలని, ఆ దాంపత్యం సౌభాగ్యదాయకమై చిట్ట చివరికి అది వైరాగ్య కారణమై ఇద్దరూ కలిసి చేయి చేయి పట్టుకుని ప్రస్థానం చేసి భగవంతుణ్ణి చేరుకోవాలని, అనేక ధర్మకార్యాలు చేయడానికి, యజ్ఞయాగాదులు చేయడానికి, త్యాగమయమైన జీవితం పొందడానికి ఆ దాంపత్యము ప్రధానమైనటువంటి ఆశ్రమం కావాలని వివాహ మంత్రాల్లో కోరుకుంటారు. అందుకే హోమం చేసినప్పుడు, తలంబ్రాలు పోసుకున్నప్పుడు కూడా నాకు ఈమె వలన ధార్మికమైన సంతానము పుష్కలముగా లభించుగాక, నేను ఐశ్వర్యవంతుడనగుదునుగాక, ఇద్దరము కలిసి అనేక యజ్ఞయాగాది క్రతువులను చేయుదుముగాక, మేము తరిస్తూ లోకం తరించడానికి మేము కారణమగుదుముగాక అని కోరుకుంటారు. అంత గొప్పగా లోకంలో దంపతులు అందరూ పైకి స్త్రీ పురుషులుగా రెండుగా కనపడినా ఒక్కటిగానే వాళ్ళు బ్రతకాలని, ఆ ప్రేమ ప్రతి కుటుంబంలో ప్రతి దంపతుల మధ్య ఉన్నప్పుడు
ప్రతి ఇల్లు శాంతి స్థానమే. అంత సంతోషంగా ప్రతి ఇల్లు ఉండగలిగితే దేశమంతా సౌభాగ్యవంతంగా ఉంటుంది. అటువంటి అనుకూల దాంపత్యం కలగాలని ఈ దాంపత్యాష్టమి నాడు పార్వతీ పరమేశ్వరులు అనండి, లక్ష్మీ నారాయణులు అనండి, వాళ్ళ యొక్క ఆరాధన చేస్తారు. అందుకే ఈ కార్తీక మాసం అనేటటువంటిది కేవలం భగవదారాధన వరకు మాత్రమే పరిమితము కాకుండా ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు నిర్వర్తించవలసినటువంటి సామాజిక కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసి, ఇతర ప్రాణుల పట్ల తాను చేయవలసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసి చేయించి తేలికైన ఆరాధన ద్వారా దీపాలు వెలిగించేటట్టు చేసి సమస్త ప్రాణుల యొక్క హితానికి సుఖానికి మార్గాన్ని చూపించినటువంటి మాసం కార్తీక మాసం. మానవీయ సంబంధాలకు పట్టాభిషేకం చేసిన మాసం కార్తీక మాసం. అందుకే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంత సంతోషంగా కలుసుకుంటారు. దాంపత్య జీవితానికి పరమార్థం స్మరింపబడేటటువంటి విశేషం. అలాగే తులసి ఉసిరి మొదలైన చెట్ల కింద ఉండడం, వనభోజనాలు చేసి అందరూ కలిసి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా మేమందరం ఒకే కుటుంబమని అందరూ కలిసి వనంలో చక్కగా ఒకే పదార్థాన్ని వండుకొని కలిసి తినడం, ఐకమత్యతాభావానికి బీజాలు వేసేటటువంటి మాసం కార్తీక మాసం. అందుకే ఆరాధనలో సామాజిక ప్రయోజనాన్ని సాధించడంలో, మానవీయ విలువలని నెలకొల్పడంలో, మనిషి మనిషిగా బ్రతికేటట్టు చేయడంలో కార్తీక మాసం లాంటి మాసం వేరొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అంత గొప్ప మాసమైనటువంటి కార్తీక మాసంలో ఇవాళ ఎక్కడ చూసినా దీపోత్సవాలు జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలి అంటే ఇంత భారీ స్థాయిలో దీపోత్సవాలు జరగడానికి ప్రధానమైన కారణాలలో ఒకటి భక్తి టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ దీపోత్సవం. నేను ఎన్నో దీపోత్సవాలకు వెళ్ళినప్పుడు మీకు ప్రేరణ ఏమి అని అడిగితే, భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాన్ని చూసి మేము దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంత గొప్ప దీపోత్సవంలో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ కార్తీక మాస వైభవం గురించి భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటి స్ఫురింపచేసినటువంటి విషయాల్ని వాక్ సుమములుగా సమర్పించుకునేటటువంటి అదృష్టాన్ని పొందడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తూ, రాబో కాలంలో కూడా ఇంకా ఇంతకన్నా గొప్పగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని పరమాద్భుతంగా నిర్వహించగలిగినటువంటి శక్తిని ఆ భక్తి టీవీ యాజమాన్యం వారికి, సిబ్బందికి, దానిలో పాల్గొని మంచి జీవన విధానాన్ని అవలంబించి మనం అందరం ఒక్కటే అన్న భావనతో తరతమ భేదములు లేకుండా చేయి చేయి పట్టుకుని ప్రస్థానం చేయగలిగినటువంటి గొప్ప భావన సౌకుమార్యాన్ని భక్తుల ఎడల ప్రసరించమని నేను ఆ పార్వతీ పరమేశ్వరుల పాదములు పట్టి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.